వైఫ్ అదేనండి పెళ్లి చేసుకునే భార్య ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇలానే స్పెసిఫిక్గా చెప్పలేం కానీ మనతో కలిసిపోతే చాలు అనుకుంటారు అబ్బాయిలు కదా మరి జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ రకరకాల కళలు కంటాం టూ కామన్ కొందరు అందానికి ప్రాధాన్యత ఇస్తే మరికొందరు గుణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ చూడగానే గుణగుణాలు మెంటాలిటీ తెలుసుకోవటం ఎవరు అవునన్నా కాదన్నా చాలా చాలా కష్టం బట్ జీవితాంతం మనతో ఉండాల్సిన డ్రీమ్ గల గురించి చాలా ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి ట్రెడిషనల్గా ఉండాలని మోట్రన్గా ఉండాలని తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని తన ఇష్టాలతో ఆమె అభిరుచులు మ్యాచ్ అవ్వాలని అబ్బో ఒకటిండి చాలా చాలా కోరుకుంటారు అబ్బాయిలు అయితే ఈ క్వాలిటీస్ అన్ని చాలా అరుదుగా కనిపిస్తాయి ఇద్దరు అభిరుచులు కలిస్తే చాలా అన్యోన్యంగా ఉంటుంది ఆ కాపురం అభిరుచులు వేరైనా సర్దుకుపోయే తత్వం ఉన్నా పర్లేదు కొంతమంది విషయంలో మాత్రం ఏవి మ్యాచ్ అవ్వవు ఒక్కొక్కరు అభిప్రాయాలు అభిరుచులు వేరువేరుగా ఉండటం వల్ల అనవసరపు గొడవలు వస్తూ ఉంటాయి ఎప్పుడూ గొడవలు పోట్లాడుతూ చిరాగ్గా జీవితాన్ని గడిపిస్తారు ఏ చిన్న ఇబ్బంది కలిగినా విడిపోవాలని చూస్తుంటారు మరికొందరు చాలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటారు మరి అలా మనం కూడా ఉండాలి అంటే మీ పద్ధతులు నియమాలకు సరైన జోడిని రాసిని బట్టి వెతుక్కోవచ్చు ఎస్ మీరు విన్నది కరెక్టే మీ రాశిని పట్టి వాళ్ళ రాసి టేస్ట్ ఏంటో తెలిసిపోతుంది మీ టేస్ట్కి తగిన అమ్మ ఏ రాశిలో ఉందో సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీ సొంతమవుతుంది హరేవా అనిపిస్తుంది కదా మరి ఏ రాసమ్మాయిలు అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకోండి నచ్చిన అమ్మాయిని లైఫ్లోకి ఆహ్వానించండి అమ్మాయి పర్ఫెక్ట్ ఇల్లాలు ఎందుకంటే ఈమె తన కుటుంబాన్ని భర్తని పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటుంది ఈ రాసమ్మాయి సక్సెస్ఫుల్ భర్తను కోరుకుంటుంది తన కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించే వాళ్లే భర్తగా రావాలని భావిస్తుంది ఇక వృషభ రాశి అమ్మాయిలతో జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది కుటుంబానికి చాలా విలువనిస్తుంది భర్త పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది ఇక మిథున రాశి అమ్మాయిలు కాస్త అల్లరిగా ఉంటారు అలానే భయపడకండి పెళ్ళయ్యాక వారి ప్రవర్తనలో మార్పు ఉంటుంది తన భర్తపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది తన మేధోశక్తికి శక్తికి సరిపోయే వ్యక్తినే భర్తగా రావాలని కోరుకుంటుంది ఇక కర్కట రాశి మహిళ చాలా ఆదర్శవంతమైన భార్య చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటుంది తన భర్తకు చాలా నమ్మకస్తురాలుగా ఉంటుంది తల్లిగా చాలా ప్రేమను చూపిస్తుంది అర్థం చేసుకుంటుంది బట్ తనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటుంది ఇక సింహరాజు అమ్మాయిలు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు పెద్ద దానికి సమయం వెతుక్కుంటారు ఇంటి పనులను నిర్లక్ష్యం చేయరు తన భర్తకు ఆదర్శ భార్యగా ఉంటుంది కన్యారాశి మహిళ చాలా సున్నితంగా ఉంటుంది చాలా అనలిటికల్గా ఆలోచిస్తుంది అంతేకాదు వీటితో పాటు భార్యగా తల్లిగా చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది ప్రతి విషయాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది బాధ్యత గల వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది ఇక తులారాశి మహిళ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఎప్పుడు పోగొడతారు అందుకుంటూ ఉంటుంది వైవాహిక జీవితంలో గా ఉండాలని కోరుకుంటుంది ఇంటి పనుల్ని చాలా ఎంజాయ్ చేస్తుంది తన భర్త తనెప్పుడు గారాభం చేయాలని సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటుంది ఇక వివాహాన్ని చాలా గా తీసుకుంటుంది స్కార్పియో అమ్మాయి తను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్లతో మాత్రమే కమిట్ అవుతుంది తన కుటుంబం సంతోషం కోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోతుంది తను అందరూ గౌరవిస్తారు ఇష్టపడతారు తన కోరికలు తీర్చడంలో భర్త అపచయం పొందితే మాత్రం అతని నుంచి దూరంగా వెళ్ళడానికి ఏ మాత్రం వెనకాడరు ఈ రాశివారు ఇక వైవాహిక జీవితంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ధనసు రాసమ్మాయి తన భర్తకు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉంటుంది ఈ మతను నవ్వించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది మకర రాసమ్మాయిలు ప్రశాంతమైన ఫ్యామిలీ లైఫ్ ని కోరుకుంటారు తనపై తన భర్తకు పూర్తి నమ్మకాన్ని ఏర్పాటు చేస్తుంది తన భర్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది బట్ వీళ్ళు తమ ఎమోషన్స్ ని ఎలా చూపించాలో పాపం వీరికి తెలీదు ఇక కుంభరాజ్ మహిళ చాలా సింపుల్ గా ఫ్రెండ్లీగా ఉంటుంది తనకు సరైన వ్యక్తి దొరికే వరకు కమిట్ కాదు చాలా నిజాయితీగా ఉంటుంది తన ఫీలింగ్స్ చెప్పడానికి మాత్రం ఏ మాత్రం వెనకాడదు జీవితం చాలా రొటీన్గా ఉందనిపిస్తే ఎలాంటి సాహసం చేయడానికైనా వెనకాడదు తనకు జీవితాంతం అండగా ఉండి చాలా ధైర్యంగా ఉండే వ్యక్తిని భర్తగా కోరుకుంటుంది రాశమ్మాయి తన వైవాహిక జీవితంలో ఎంత కష్టం ఎదురైనా అనుభవిస్తుంది కానీ మ్యారేజ్ లైఫ్ని మాత్రం వదులుకోదు త్వరలోనే తన జీవితం బాగుపడుతుంది అన్న నమ్మకంతో ఉంటుంది సో ఏ అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో తెలుసుకున్నారు కదా ఇక నచ్చిన అమ్మాయిని మీ లైఫ్లోకి ఆహ్వానించండి